నమస్తే ఆంటీ గారు, ఎలా ఉన్నారు? బాగున్నారా? హాయ్ మా, స్వయంగా మీరు ఫోన్ చేశారు. నేను స్వయంగా రాకపోతే ఎవరు వస్తారండి? ఎలా ఉన్నారు? బాగున్నారా? అమ్మగారు బాగున్నారా? బాగున్నారు. బాగున్నారా? తీసుకోండి ఫస్ట్. మీకోసం తీసుకొచ్చారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. రెండు లోపల చంటి అంకుల్ కి వాటర్ తీసుకురామా. థ్యాంక్ యూ అమ్మా. ఆంటీ మీరు ఒకసారి ఓపెన్ చేయండి అది. చేస్తాను నాన్న. ఆల్రెడీ మాకు తెలిసిన వాళ్ళు ఆల్రెడీ పంపించారు నాన్న. అయితే మన బాబు ఉన్నాడు కదా, యూట్యూబర్ బాబాయ్, ఒక బాబు చాలా బాగుందా ఆంటీ అని చెప్పి మీరు ఏమన్నా సజెషన్ చేస్తే చూడండి అని చెప్పి చెప్పాడు. అని తీసుకున్నాడు, కానీ కర్రీ చాలా బాగుంది, తిన్నాను. ఇది అందులో అన్నిసార్లు దొరకదు కదా. అవును, ఇంకందుకోసమని ఇక నేను కూడా ఆర్డర్ పెట్టాను అనమాట. సో మీరే స్వయంగా రావడం అసలు నాకు చాలా ఇదిగా ఉంది. సో చాలా బాగుంది కర్రీ అయితే, నేను ఆల్రెడీ టేస్ట్ చేశాను. సో మళ్ళీ మీరు నా కోసం అక్కడ నుంచి తెచ్చినందుకైతే నాకు చాలా సంతోషంగా ఉంది. అంటే కొంచెం పెట్టురామా. బెండకాయ స్పెషల్ అండి. బెండకాయ టేస్ట్ అద్భుతంగా చూడండి. ఎలా ఉందో టేస్ట్ చాలా బాగుంది నాన్న, చాలా అంటే చాలా బాగుంది. తీస్తారంట ఒకసారి. ఆ ముళ్ళు కూడా నవ్వేయండి. ముళ్ళు కూడా నవ్వేయండి. రొట్టె పెట్టుకుని గట్టి అని రాదు. నవ్వండి మామూలు. ముళ్ళు కూడా పచ్చి రొట్టెకాయ మొన్న లాస్ట్ టైం తిన్నప్పుడు ముళ్ళు తీసేసాను. ముళ్ళు తీసేకూడదు. ముళ్ళు ఆ సెంటర్ ముళ్ళు ఉంది కదా, పెద్ద ముళ్ళు కూడా తినేయచ్చు. అవునా? అది 8 గంటలు కూడా పెడతామండి. ముక్కలాగా ఉంటుంది లోపల, ఇంట్లో మెల్ట్ అయినట్టుగా అయిపోతుంది అనమాట. ముళ్ళు కూడా మొత్తం ఉడికిపోతుంది. అవునా? చండి ఇదా. పులస చేప పుస్తులు అమ్మైనా సరే పులస్తున్నాను అంటారు. ఇప్పుడు ఇప్పుడు పుస్తులు అమ్ముకోవట్లేదు, ఏం అమ్ముకోవట్లేదు. కేవలం 999 రూపాయలు మనం ఇచ్చేస్తున్నాం ఈ పీసెస్ లా. 999 రూపాయలు కిటిన్ ప్లస్ డెలివరీ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటే అది ఎంతో కదా. అది బట్ 999 రూపాయలకి 20 పీసులు 2 పీసులు ఇస్తామమ్మా. ఈ పులస చేప అనేది మనకి సముద్రంలో హిలస అని పిలుస్తారు దీన్ని. ఆ హిలస చేప ఈ గోదావరి నది వచ్చినప్పుడు, గోదావరి వరదలు ప్రారంభమవుతాయి కదమ్మా, ఆ వరదల టైంలో ఈ గోదావరి సముద్రంలో కలిసే టైంలో రివర్స్ లో ఎదుగుంటూ గోదావరిలో ఎంటర్ అవుతుంది. ఆల్రెడీ విన్నా నేను. విన్నారా? ఇది విన్నాను. ఎదురు ఎదురు ఎదుగుంటూ ఏ చేపలు ఎదురు ఏదంట, ఓన్లీ పులస ఒక్కటే ఎదురు. అయితే ఇది అన్ని రోజులు ఇది ఉప్పు నీటిలో ఉండి ఎప్పుడైతే ఈ స్వీట్ వాటర్ లో ఎంటర్ అవుతుందో ఆటోమేటిక్ ఏమవుతుందంటే అమ్మా, దీంట్లో బాడీలో ఉండే ఈ లవణాలు అంటారు కదమ్మా, అప్పుడు దానికి సాల్ట్ వాటర్ ఉంటారు కదా, ఆ సాల్ట్నెస్ అంతా పోయి ఈ స్వీట్ వాటర్కి సంబంధించిన దాని పోషకాలన్నీ కూడా బాడీలోకి చేరుకుని ఒమేగా ఫ్యాట్ పెరుగుద్ది దీంట్లో. ఆ ఒమేగా ఫ్యాట్ చాలా మంచిది అనమాట ప్రెగ్నెంట్ లేడీస్కి గట్రా, చాలా ఆరోగ్యానికి చాలా మంచిది. ఆ ఒమేగా ఫ్యాట్ వల్ల టేస్ట్ అంతా అలా వచ్చేస్తుంది. ఇది కేవలం 2 నెలలు జరుగుతుంది అమ్మా. ఇది 2 నెలలు అయిపోతుంది, గోదావరి క్లోజ్ అయిపోతుంది. ఉండదు ఉండదు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్. సంవత్సరానికి ఒకసారి ఇలా ఆల్మోస్ట్ 8 గంటలు టైం పడుతుంది. 8 గంటలు మా అమ్మగారే ఉండుతారు స్వయంగా. ఆవిడప్పుడు 67వ సంవత్సరం. ఓ అబ్బు, అయితే ఒకసారి ఎలా ఉంటుందో చూడాలి. మీరు రండి మా ఇంటికి రండి. అవునా? నిజంగా చాలా అంటే చాలా బాగుంది. సో వంటల కంటే పెద్దవాళ్ళ దగ్గర నిజంగా నేర్చుకుంటే ఇంకా బాగా ఇది అవుతుంది. సో మీరు రావాలి మా ఇంటికి. వచ్చి ఈ పులస చేప కర్రీ ఎలా చేస్తున్నారో మా అమ్మగారు మీ దగ్గర చూడండి ఒకసారి. తప్పకుండా. కానీ టేస్ట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది నాన్న. ఇది తినే ముందుకు తినాలనిపిస్తుంది. అది ముందర ఈ బెండకాయ అయితే మొన్న కూడా, అవును బెండకాయ ఆల్రెడీ మొన్న తిన్నా బెండకాయ. బెండకాయతో మాత్రం ఇంకా బాగుంది కదమ్మా, చాలా బాగుంది. మీకు నచ్చింది అంటే కనుక హైదరాబాద్ లో ఉన్న అందరికి నచ్చినట్టే. చాలా అంటే చాలా బాగుంది. మీరే ఫుడ్ కి ఇక్కడ పెద్ద హీరో. హైదరాబాద్ వాళ్ళందరికీ కూడా మీరే పెద్ద రోల్ మోడల్ కదా. పెద్దవాళ్ళు ఏది చేసినా గానీ దాంట్లో ఏదో ఇది ఉంటది.
సో పెద్దవాళ్ళు అందరి అనుభవం అన్ని ఇది చేసి చేస్తూ ఉండితే ఇంకా టేస్ట్ వేరు అసలు అసలు వేస్ట్. నిజంగా మరి ఆవిడ చేతి నిజంగా ఎంత పుణ్యం చేసుకున్నారు, ఆ తినడానికి మనం ఎంత పుణ్యం చేసుకున్నాము కదా. పెద్దవాళ్ళ చేతితో ఏది చేసినా గానీ అమృతంలా ఉంటది. అది చిన్నప్పటి నుంచి నేను విన్నా, నానమ్మ అమ్మమ్మ చేసిన అలాగే ఉండేది. అవును, సో నిజంగా అందుకే ఇంత టేస్ట్ వచ్చింది ఇది ఈ కర్రీకి. మీరు ఎప్పుడు వస్తారు అయితే మా ఇంటికి? ఈ వర్షాలు ఉన్నాయి కదా, వర్షాలు తగ్గినాక వద్దాం. సరేనమ్మా, మీరు కూడా ఫోన్ చేయండి. చేద్దాం చేద్దాం. కర్రీ అయితే చాలా అంటే చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. ఇంకో సో ఇది ఇయర్కి ఒక్కసారి కాబట్టి సో 1000 అంటే పెద్ద లెక్కేం కాదు. టేస్ట్ అయితే అంత బాగుంది. సో అన్నిటినీ మనం ఆస్వాదించాలి కాబట్టి ఇది కూడా ఒకసారి తింటే మీరు మళ్ళీ వదలరు, మళ్ళీ మళ్ళీ ఆర్డర్ చేసుకోవాలనిపిస్తుంది. ఆర్డర్ చేసుకోవాలంటే దీని మీద స్క్రీన్ మీద నెంబర్ ఇస్తారు, దానికి కాల్ చేస్తే ఆర్డర్ పెట్టుకుంటే, ఇవాళ ఆర్డర్ పెట్టుకుంటే రేపు వస్తుంది. ఒక వన్ డే అనమాట, మరి అక్కడి నుంచి రావాలి కదా. సో నాకైతే బాగా నచ్చింది. మరి మీరు కూడా మళ్ళీ ఎన్నో రోజులు లేదు, దగ్గర పడిపోతుంది. సో కావాలనుకుంటే మీరు కూడా తొందరగా ఆర్డర్ పెట్టుకోండి, టేస్ట్ అయితే చాలా బాగుంది. విజయ గోదావరి వారి పులస చేపల పులుసు చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి ఆర్డర్ పెట్టుకుంటే మళ్ళీ ఆర్డర్ పెట్టుకోవాలనిపిస్తుంది. సో మిస్ అవ్వకండి, తొందరగా ఆర్డర్ చేసుకోండి. ఇంకా ఎక్కువ టైం అయితే లేదు, సరే మళ్ళీ మళ్ళీ అంటే దొరకదు, మళ్ళీ ఇయర్ వెయిట్ చేయాలి. సో తొందరపడండి.